బాబా నిరంతరము తన కథలు తన లీలలు తన భక్తులకు గుర్తు చేస్తూ ఉంటారు హేమడ్ పంత్ ఎంత అద్భుతంగా రాస్తారంటే సచరితలో బాబాకు వారి లీలలు కథల పట్ల చాలా మక్కువ అందుకనే ఆయన ఎప్పటికీ ఆయన లీలల్ని కథల్ని మనకు గుర్తు చేస్తూ ఉంటారు అని అంటారు నిజంగా బాబా ఆయనకు మక్కువే ఆయనకి ఎందుకు మక్కువ అంటే ఆయనకి ఇష్టమైనటువంటి దాన్ని మనం చేస్తామనేటువంటిది ఆయనకు బాగా విశ్వాసం అన్నమాట మనం ఈరోజు నిజంగా మనం ఈ గురు సందర్భంగా బాబా సంతోషించేటువంటి విషయాన్నే మనం చేస్తున్నాం నిజంగా బాబా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇంకొక కృతజ్ఞతా భావాన్ని కూడా ఈ కథలో బాబా చెప్తాడు అంటే ఒక వంజరి వ్యక్తి అనాగరికుడు ఏ శాస్త్రాలు చదవలేదు కానీ ఎంత గొప్ప సంస్కారం అతనిది ఎవరో వీళ్ళు తెలియదు ఈ నలుగురు అన్వేషణ కోసం వెళ్తున్నారు ఒట్టి కడుపుతోటి వెళ్ళొద్దు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి అంటే ఎంత పుస్తక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఇక్కడ బాబా అనేటువంటి క్యారెక్టర్ చెప్తుంది అరే రే మేము ఇంత శాస్త్రాన్ని చదివాము వేదాలను చదివాము ఉపనిషత్తులను చదివాము అయినా సరే మేము కాకికి ఎంగిలి కూడా విదల్చినటువంటి వాళ్ళము ఏ గ్రంథాలు చదవనటువంటి ఏ జ్ఞానము లేనటువంటి ఈ వంజరి ఎంత గొప్ప సంస్కారంతో మమ్మల్ని ఆదరిస్తా అన్నాడు భోజనం పెడతా అన్నాడు భోజనం పెట్టి ఈరోజు కడుపు నింపాడు బాబా ఇక్కడ అద్భుతమైనటువంటి ఉపాయాన్ని సాధనను మనకు చెప్పాడు ఈ కథలో ఈ ఈ సెంటెన్స్ ద్వారా ఏం చెప్తున్నాడు నీకు ఏ షట్శాస్త్రాలు నీకు నువ్వు పారాయం చేయకపోయినా ఏ గ్రంథాలు నువ్వు చదవకపోయినా కనీసం నువ్వు ఏ పద్యము ఏ శ్లోకము నీకు రాకపోయినా సరే నువ్వు చేసేటువంటి పనే నీకు అద్భుతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అదే ఎదుటి వారి అవసరాన్ని గుర్తించి నీకు చేతనైతే వాళ్ళకు సహాయం చేయడం బుక్కెడు బువ్వబెట్టడం ఆకలి ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్లకు ఆహారాన్ని ఇవ్వడం ఇదే నువ్వు చేసేటువంటి గొప్ప పుణ్యం గొప్ప సాధన అందుకని ఇక్కడ ఆ వంజరిని చూసి ఆశ్చర్యపోతాడు ఆ వ్యక్తి నాలుగో వ్యక్తి అది బాబా నేనే అంటాడు కానీ ఆయన ఆ క్యారెక్టర్ ఆయన సృష్టించుకొని ఆయన చెప్తున్నాడు బాబా ఆ క్యారెక్టర్ చాలా ఆశ్చర్యపోతుంది అరే ఎప్పుడూ మాకు ఆలోచననే రాలేదే మాకు కూడా అనేక మంది తారసుపడతారు మా దగ్గరికి కూడా వస్తారు ఎవరిని ఏ రోజు తిన్నావా అని చెప్పి అడగలేదు కానీ ఈ వ్యంజ ఈ వంజరిది ఎంత గొప్ప సంస్కారము ఎంత గొప్ప జ్ఞానము నిజంగా ఆయన జ్ఞానం ముందు ఆయన సంస్కారం ముందు మేము చదివినటువంటి చదువు మా పాండిత్యం అంతా వృధా అనుకుంటాడు అట్లా కడుపు నింపినటువంటి వంజరికి కృతజ్ఞత తెలియజేస్తారు మీరు చూడండి మనం చేసేటువంటి పుణ్య కార్యాలే మనకు ఫలితాన్ని ఇస్తాయంటారు బాబా చాలా సులువైనటువంటి సాధన ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారాన్ని అందించాలి నీ దగ్గరికి వచ్చినటువంటి వారికి నీకు చేతనైతే నీ వసారా కింద కొద్దిసేపు ఆశ్రయాన్ని కల్పించు అని చెప్పి చెప్తారు ఇవన్నీ కూడా మనం మనకు అద్భుతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించేటువంటి పనులు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడగానే ఆ వారి గురువు గారు ప్రత్యక్షమవుతారు తమ వాదోపవాదనాలకు సంబంధించినటువంటి తాము చేస్తున్నటువంటి అన్వేషణ గురించి చెప్తారు అప్పుడు ఆ గురువు అంటారు నువ్వు నా వెంట వస్తావా నువ్వు వెతుకుతున్నటువంటి దాన్ని అతి సులభంగా నీకు చూపిస్తాను అంటారు సంతోషంగా నేను వస్తాను అని అంటారు గురువు గారి వెంట వెళ్ళగానే ఏం చేస్తారు గురువు నా గురువు నన్ను బావిలో తలకిందులుగా చేసి వేలాడదీసి ఆ తాడు యొక్క మొనను పక్కన ఉన్నటువంటి బావి పక్కన ఉన్నటువంటి వేప చెట్టుకు కట్టి వెళ్ళారు నీరు నా చేతులకు అందకుండా ఉంది ఆ స్థితి నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నా జీవితము తలకిందులైనా సరే ఎంత సంతోషంగా ఎంత భరోసాగా ఉండవచ్చు అనడానికి నా కాళ్ళకు కట్టిన తాడు వేప చెట్టుకు చాలా ము బిగుగా ముడివేసి వెళ్ళినటువంటి నా గురువు యొక్క బలం నా గురువు యొక్క శక్తి నా జీవితం తలకిందులైనా సరే నా జీవితం అంతా నా గురువు చేతిలో ఉంటుంది చేతికి ఆనేంత దూరంలో ప్రమాదం ఉన్నా నీళ్లు ఉన్నా సరే అవి నన్ను ఏమీ చేయవు గురువు యొక్క బలం అలాంటిది గురువు ఆ విధంగా రక్షిస్తాడనేటువంటి దాంట్లో నేనున్నాను ఇప్పుడు మనం కూడా చూడండి ఒక్కసారి సద్గురువుకు శరణు వేడిన తర్వాత మన జీవితం తలకిందులైనా మన జీవితం ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నా సరే గురువుతో ఉన్నటువంటి బంధం ఆయన పాదాల వద్ద కట్టివేయబడ్డటువంటి మన జీవితం ఎప్పుడూ కూడా ఆగం కాదనేటువంటిది ఈ కథ ద్వారా బాబా చెప్పదలుచుకున్నారు అందుకనే తర్వాత గురువు కొద్దిసేపు రెండు నాలుగు జాముల తర్వాత వచ్చి తన శిష్యుణ్ణి పైకి తీస్తాడు అలా బావిలో నుంచి తీసినటువంటి నన్ను గురువు గారు తమ వద్దకు తీసుకొని నా శరీరాన్ని నిమిరి నా గురు మహారాజు నన్ను తన పాఠశాలకు తీసుకెళ్లారు ఆ పాఠశాల ఎంత గొప్పదంటే పక్షి తన పిల్లలను రెక్కలలో ఒదిగి పెట్టుకునే రీతిగా గురువు నాపై అలాంటి ప్రేమను చూపాడు మనం కూడా ఈరోజు ఆస్వాదిస్తున్నాం సద్గురు సాయినాథుడి యొక్క సాంగత్యం ఆ సాంగత్యం ఎట్లాంటిదంటే ఒక్కసారి వారి సాంగత్యంలోకి వెళ్ళిన తర్వాత పక్షి గనక తన పిల్లల్ని ఎవ్వరూ ఎత్తుకపోకుండా చిన్నగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఎత్తుకపోకుండా ఏ విధంగా అయితే రెక్కల కింద దాచిపెట్టుకుంటుందో అట్లా ఆయన మన జీవితాలను ఆయన చరణాల కింద చరణాల వద్ద ఆయన ఒడిలో మనల్ని అద్భుతంగా సంరక్షిస్తున్నాడు ఇది ఒక జీవిత సత్యాన్ని ఇక్కడ చెప్తారు ఈ కథలో ఆ పాఠశాల ఎంత రమ్యమైందంటే అక్కడ తల్లిదండ్రుల యొక్క వాత్సల్యం తొలగిపోయింది మాయా మోహం మమకార అలాంటివంటి శృంఖలాలు విడిపోయాయి అవలీలగా ముక్తిని పొందాను అవాంఛనీయమైన బంధాలు విడిపోయి పరమార్థంలో ప్రతిబంధకమైనటువంటి ప్రవృత్తి తొలగిపోయింది ఎంత అద్భుతమైనటువంటిదిగా మనకు కూడా బాబా దగ్గరికి చేరిన తర్వాత ఇదంతా మన అనుభవమే బాబా తనతో పునవేసుకున్నటువంటి బంధ బంధం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి బాబా చెప్పినటువంటి ఇదంతా కూడా నిజంగా మీరు గుణమే చేసుకొని చెప్పండి బాబా దగ్గ బాబాతో మన సాన్నిధ్యం పెరిగినా కొద్దీ తల్లిదండ్రి యొక్క వాత్సల్యం కూడా మర్చిపోతాం మనం వారి ప్రేమను కూడా మర్చిపోతాం ఇతర బంధాలు ఏవి కూడా బాబా ముందు గొప్ప కావు అనిపిస్తుంది అంటే అటువంటి స్థితిలోకి తీసుకెళ్తాను నిన్ను తీసుకెళ్ళి అద్భుతమైనటువంటి పరమార్థాన్ని నీకు ఇస్తాడు మీరు చూడండి మన పెద్దవాళ్ళు ఒకటి ఒకటి చెప్తారు హరే రామ హరే కృష్ణ అనుకునేటువంటి వయసు ఒకటి వస్తుంది అని చెప్పి అంటే భగవన్నామస్మరణ చేసేటువంటి వయసు అంటే మన జీవితంలో అరవై ఏళ్ళ వరకు చేయాల్సిన కర్మలన్నీ చేసేసి అరవై ఏళ్ళ తర్వాత రామాకృష్ణ అనుకుంటే ఏమీ రాదు మనము ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడైతే మనము భగవన్నామస్మరణలో అందున సద్గురు సాయినాథుడి యొక్క స్మరణలో కనుక మనం ఉండగలిగితే మనము ఎప్పుడో ఇప్పుడు చేసినటువంటి వాటి అన్నింటికీ చివరిలో రామాకృష్ణ అనుకుంటే ఏమీ ఉండదు ఇప్పటి నుంచే మనం ఆ స్మరణలో ఉంటే దీనికి ఎటువంటి ప్రతిబంధకాలు ఏమీ ఉండవు మనము నిత్యము సాయినామ స్మరణలో ఉండగలిగితే ఎప్పుడూ వారి యొక్క లీలలను కథలను మనం గుర్తుపెట్టుకోగలిగితే అదే మనకు అద్భుతమైనటువంటి సాధన అంటే అరవై ఏళ్ల పాటు అనేక దుష్కర్మలు చేసి అరవై ఏళ్ళ తర్వాత మనం భజన చేస్తే అది పారమార్థాన్ని చేకూర్చదు మనం పారమార్థికంగా ఎదగలేము ఆధ్యాత్మికంగా అదేవిధంగా పుణ్యశయాన్ని సంపాదించుకునేటువంటి ఈ జన్మలో ఖచ్చితంగా మానవ జన్మలో మనం ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఆ పుణ్యాన్ని సంపాదించుకుందే మళ్ళీ మరుజన్మకు అది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అనేక వాత్సల్యాలను మర్చిపోతాం ఒకటే వాత్సల్యం బాబానే బాబా దగ్గర దొరికేటువంటి ప్రేమ వాత్సల్యం ముందు ఇంకేవి మనకు గొప్పగా కనిపించవు ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడు గురువు కంఠాన్ని పెనవేసుకొని వారి కళ్ళల్లో ఉండిపోవాలనిపించేది వారి ప్రతిబింబం లేనటువంటి కళ్ళు ఒట్టి మాంసపు ముద్దలే వారి ప్రతిబింబం చెదిరిపోతే నాకు ఈ లోకమంతా అంధకారమే ఎందుకు వారి ప్రతిబింబం లేనటువంటి ఈ లోకం నాకెందుకు నేను అంధున్నైతే బాగుండు అని చెప్పి అనిపించేది మనకు కూడా అటువంటి స్థితి రావాలి బాబా దగ్గర బాబా అనేటువంటి రూపాన్ని ఎప్పుడూ మన కళ్ళల్లో నింపుకుంటే మనము అనునిత్యము ఆయనతో సాంగత్యం చేస్తున్నట్టు మనం చూసే ప్రతి వస్తువులో చేసే ప్రతి ఆలోచనలో ఆయనే మనకు గుర్తుకు వస్తారు ఆయనే మనకు కనిపిస్తారు అటువంటి స్థితికి మీరు రావాలి అని చెప్తున్నాడు ఇక్కడ బాబా బాబా సచ్యరిత సాక్షిగా చెప్పినటువంటి అనేక కథలు అనేక సందర్భంగా ఆయన చేసినటువంటి వాక్కులు ఇవన్నీ కూడా మన జీవితాలను తీర్చిదిద్దడానికి సచ్యరిత అంతా కూడా నీకు ఒక అద్భుతమైనటువంటి పాఠం ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు నీకు అద్భుతమైనటువంటి శిక్షణ పాఠశాల శ్రీ సాయి సచ్చరితే ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తారు నా ఇల్లు వాకిలి తల్లి తండ్రి అన్నీ ఆయనే అయిపోయారు అంతేకాదు మనలో ఉన్నటువంటి సర్వేంద్రియాలన్నీ కూడా మనస్సుతో సహా అన్నీ శాంతపడి వాటి స్థానాన్ని మార్చుకున్నాయట వాటి స్థానాన్ని ఎక్కడికి మార్చుకున్నాయి తన కళ్ళ వద్దకు మార్చుకున్నాయట ఎందుకంటే కళ్ళు మాత్రమే పుణ్యాన్ని పొందుతున్నాయి సద్గురువు యొక్క రూపాన్ని చూసి కాబట్టి మేము కూడా ఆ పుణ్యాన్ని పొందాలని చెప్పి పంచేంద్రియాలన్నీ కూడా వచ్చి కళ్ళ కేంద్రీకృతం అయిపోయాయట అంటే ఎంత అద్భుతమైన చూడంటే పంచేంద్రియాలనేటువంటి మనల్ని శాంతంగా కూర్చొని మనసు బుద్ధి మన ఆలోచనలు ఇదంతా కూడా ఈ పంచేంద్రియాలు మనతోటి అనేక రకాలైనటువంటి కర్మలు చెడు ఆలోచనలు చేయిస్తాయి అటువంటివి కూడా శాంతించి తమ స్థానాన్ని మార్చుకొని కళ్ళ తన కళ్ళ వద్దకు వచ్చేసాయి ఎందుకంటే సద్గురువు యొక్క రూపాన్ని చూసిన తర్వాత అవి కూడా శాంతించాయి మళ్ళీ వాటి వాటి స్థానాల్లోకి వెళ్ళి శాంతంగా స్థిరంగా ఉండగలిగాయి నా గురువు పాఠశాల ఇంత అద్భుతమైనటువంటిది అంటారు మనం కూడా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాం కాబట్టి బాబా సహచర్యం ఎంత మాధుర్యంగా ఉంటుంది గురువుతో అనుబంధం పెనవేసుకుంటే ఎంత అద్భుతంగా నీ జీవితం ఉంటుందని చెప్పడానికి ఈ కథను బాబా చెప్పారు సచరిత ద్వారా ఇంకొక అద్భుతమైనటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పారు చెరుతలు పట్టుకొని రకరకాల గార్డీలు చేసుకుంటూ రకరకాల వేషాలు వేసుకుంటూ వచ్చేటువంటి గురువులు మీకు ఏమీ ఇవ్వరు గురువు అనేవారు చాలా గుప్తంగా ఉంటారు ఆయన జ్ఞాన సముద్రము అటువంటి వారి మాయలో పడకండి అని చెప్పి కూడా అద్భుతంగా చెప్పాడు మనందరం కూడా ఈ గురు పౌర్ణమి రోజు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి విషయం ఇంకా మన జీవితాలను ఎంత ఆనందమయంగా చేసుకుందాం ఆనందమయంగా చేసుకోవడానికి ఇంకా సద్గురు సాయినాథుడి గురించి ఇంకా ఎంత గొప్పగా మనం తెలుసుకుందాం ఎలా మనం అన్వేషిస్తాం అనేటువంటి విషయాలను మనం తప్పకుండా ఆలోచించాలి వరాల సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు రావాలనుకున్నటువంటి వాళ్ళు రావచ్చు మిగతా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు లైవ్లో చూడవచ్చు ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప